ముగ్గురు మహిళల్ని మనం రెస్క్యూ చేసి వాళ్ళ రక్త బంధువులు కౌన్సిలింగ్ ఇచ్చి అప్షపణ జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ గృహాల్లో అయితేనేమి, అపార్ట్మెంట్లో అయితేనేమి, లేకపోతే హోటల్లో కానీ, లేకపోతే లాడ్జిల్లో కానీ, బహిరంగ ప్రదేశాల్లో కానీ ఎక్కడ కూడా వ్యభిచారం చేయడానికి సమాహం చేసుకున్నా, వ్యభిచారం చేసినా, చేయడానికి ప్రోత్సహించినా, చేయడానికి సహకరించినా, ఎవరన్నా చేస్తున్నా కూడా అది చట్ట ప్రకారం నేరం. వ్యభిచారం మీద డబ్బులు సంపాదించి దాని మీద బతకడం, దాని మీద గెయిన్ అవ్వడం, లేకపోతే వ్యభిచారం చేయడానికి లాడ్జిల రూమ్లు, హోటల్ రూమ్లు ఇవ్వడం కూడా చట్ట ప్రకారం నేరం కాబట్టి అందరికీ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరొకసారి ఇటువంటి కార్యకలాపాలన్నీ మానుకోవాలి. వ్యభిచారం కానీ, పేకాట్లు కానీ, కోడిపందాలు కానీ, క్రికెట్ బ్యాటింగ్ కానీ, ఇటువంటి ఈ అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా కూడా ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా గ్రహించి, అటువంటి కార్యక్రమాలకి పాల్పడే వాళ్ళందరూ కూడా గ్రహించి ఇక్కడ అటువంటి కార్యక్రమాలు ఏమీ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని. అటువంటి చేస్తే రాత్రి ఏదైతే మేము అరెస్ట్ చేసామో ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ జైలుకి వెళ్తారని మరొకసారి హెచ్చరిస్తున్నాం.